నమస్కారం రాజుగారు. నమస్కారం అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీరు స్పెషల్ వంటకం ఏది చూపించబోతున్నారు? మనం రెగ్యులర్గా పొంగల్ అది చేసుకుంటుంటాం కదండి. అవును. సో అక్కడ ఒక పప్పు వాడతాం. సో ఇక్కడ నేను 4 రకాల పప్పులు యూజ్ చేస్తూ పొంగల్ తయారు చేస్తాను. మిక్స్డ్ దాల్ పొంగల్. ఓ మిక్స్డ్ దాల్. సో అన్ని రకాల పప్పులు వేసి మీరు పొంగల్ చేస్తారు. అవునండి. సో ఇది మనకి ప్రసాదానికి చాలా బాగుంటుంది కదా. హెల్దీ కూడా. హెల్దీ కూడా. ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం. మిక్స్డ్ దాల్ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ దాల్ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. కావలసిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ముందుగా మీరు పప్పులన్నింటినీ నానబెట్టుకున్నారా? అవునండి. సో 4 రకాల పప్పులు తీసుకున్నాం కదా. సో అవి తర్వాత బియ్యం ఇవన్నీ కలిపేసి మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. మనం కొంచెం ప్రాసెస్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఎంతసేపు నానాలి? ఒక 10 నుంచి 15 నిమిషాలు సరిపోతుంది. సరిపోతుంది. సో ఏమేమి పప్పులు తీసుకున్నారు రాజుగారు బియ్యంతో పాటు మీరు? ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను, శనగపప్పు, ఓకే, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు. ఓ, అలాగే బియ్యం. సో పొంగల్లో మనకి అది కొంచెం కలర్ కూడా బాగా కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో. కొద్దిగా నూనె, అలాగే నెయ్యి అండి. ఓకే. సో కావాల్సిన మొత్తంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అవును. సో దీంట్లో ముందుగా మనం పోపు పెట్టుకోవాలి, జీలకర్ర, మిరియాలు. మనం పాయసం, పరమాన్నం ఇవన్నీ ఎలా అయితే ప్రసాదంగా పెడతామో, పొంగల్ కూడా మనకి చాలా ప్రసిద్ధమైన వంట కదా ప్రసాదంగా పెట్టుకోవడానికి. అవునండి. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇది కొంచెం మనకు బాగా వేగాలండి. ఓకే. సో మనకు పోపు బాగా వేగితే పొంగల్. ఓకే, మరి పోపు వేగిపోయేలోపు మీరు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పచ్చిమిరపకాయలు త్వరగా పండిపోకుండా ఫ్రెష్గా ఉండాలంటే పచ్చిమిర్చిని ఒక ఎయిర్టైట్ సీసాలో ఉంచి మూత పెట్టే ముందు పైనుంచి కొద్దిగా పసుపు జల్లినట్లయితే పచ్చిమిరపకాయలు త్వరగా పండిపోకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా, పోపే మనకి మంచి గుమగుమలాస్తుంది కదా. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న బియ్యం, ఈ పప్పుల మిశ్రమం. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఓకే. సో మనం అన్నీ కూడా, పప్పులన్నీ కూడా సమపాళాల్లో తీసేసుకుంటే సరిపోతుంది కదా, రైస్ క్వాంటిటీ కూడా అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే సరిపోతుందా? లేదండి, అంటే మనకు మామూలుగా మనం చేసే దాంట్లో 1 కప్పు పప్పు అయితే 1 కప్పు బియ్యం తీసుకుంటాం. అవును. సో ఇక్కడ మనం 1 కప్పు బియ్యం తీసుకున్నప్పుడు 4 రకాల పప్పులు తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు తీసుకుంటే మనకు 1 కప్పు అయిపోతుంది క్వాంటిటీ. ఓకే. సో అలా ఈక్వల్ చేస్తాం. ఈక్వల్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ పోసేసుకుందాం. వాటర్. సో ఇది మనకు మొత్తంగా ఉడికిపోతే మనకు పొంగల్ అనేది రెడీ అండి. ఓకే, వెయిట్ చేద్దాం రాజుగారు. ఓకేనండి. ఓకే రాజుగారు, చూద్దామా? ఓకేనండి. వావ్, గుమగుమలాడిపోతుంది. వాటర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అయిపోయి మీరు వేసిన పప్పులన్నీ కూడా మెత్తగా అయిపోయాయండి. మెత్తగా అయిపోయి తెలుస్తున్నాయి. ఓకే. సో ఈ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు. తీసేసుకోవచ్చు. ఓకే. దీనికి ఇంకా మంచి కాంబినేషన్స్ అంటే మీరు అన్నట్టు కొబ్బరి చట్నీ అండ్ అలాగే వడలతో అలా తిన్నా కూడా బాగుంటుంది. సైడ్ కొద్దిమంది అలా సైడ్ వడలవి పెట్టేసుకొని కూడా తింటూ ఉంటారు కదా. సో జీడిపప్పుతో అక్కడక్కడ మనం దాన్ని షేవ్ కూడా మనకు మధ్యలో తగులుతుంటే కావాల్సిన మనం జీడిపప్పు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు కదా. అదే నేను అడుగుదాం అనుకున్నాను. సో ఇందులో డైరెక్ట్గా జీడిపప్పు వేసేసినా కూడా మనకి బాగుంటుంది. అప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. అండ్ కావాలనుకుంటే ఇంకొంచెం ఘాటు ఇష్టపడేవాడు మిరియాల పొడి కూడా వేసేసుకోవచ్చు కదా కావాలనుకుంటే. అది వాళ్ళ చాయిస్. వాళ్ళ చాయిస్.
సో ఇలా వేయించిన జీడిపప్పు మనం గార్నిష్ చేసుకుంటే రెడీ అండి మిక్స్డ్ దాల్ పొంగల్. సో కమ్మకమ్మగా మంచి ప్రసాదం రెడీ అయిపోతుంది అనమాట. అవును. ఓకే, మిక్స్డ్ దాల్ పొంగల్ రెడీ అయిపోయిందండి. దీని అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం. బట్ అంతకన్నా ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. మిక్స్డ్ దాల్ పొంగల్ తయారు చేసుకునే విధానం, ముందుగా బియ్యం పప్పులన్నిటినీ కలిపి నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా నానబెట్టిన బియ్యం పప్పుల మిశ్రమం, ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ పొంగల్ రెడీ.